జరిగింది పట్టిసాను అంతే ఆట అయిపోయినట్టే భలే ఈజీగా గెలిచేసాం కదా అవును కరెక్ట్ గా చెప్పు తోటికి బొన్న మనం ఓడిపోయా ఇది నిజంగా పెద్ద అవమానం అలాంటి టీమ్ తో ఆడడం సొద్ద దండగా అవును బాగా చెప్పావు పేరుకే జైంట్ ఒక్కలు కూడా బాగా ఆడరు నా ముందు నిలబడడానికే ధైర్యం లేని ఈ చిన్నపిల్లలంతా నన్ను కామెంట్ చేస్తున్నారు అసలు దీనికి అంతటికి కారణం మీరు చెత్త చెత్తగా ఆడి నన్ను ఓడించేశారు దీనికి అంతటికి కారణం మీరు అయినా నేను మీకు చెప్తూనే ఉన్నాను గేమ్ లో ఎప్పుడు కాన్సన్ట్రేట్ పెట్టాలి అని కానీ ఎటు దిక్కులు చూస్తున్నారు ఎందుకని మీరందరూ నాకు చేసిన ద్రోహానికి మిమ్మల్ని ఊరికే వదలను ఈ రోజు మీరు అందరూ నా చేతుల్లో అయిపోయారు ఇలా చూడండి ఇప్పటికైనా నేను చెప్పినట్లు మీరందరూ ఆడితే మనం ఈజీగా గెలవచ్చు అర్థమైందా అసలు వీళ్ళు బాగాడినా గెలవగలమా మీ అందరికి ముందు పెద్ద పనిష్మెంట్ ఇస్తేనే కరెక్ట్ గా ఆడతారు రేపు మార్నింగ్ మీరందరూ రెగ్యులర్ గా నా చేతిలో దెబ్బలు తింటారే ఆ ప్లేస్ కు వచ్చేయండి ఎవరైనా ఒకరు టైం మిస్ అయ్యారనుకోండి తోలు వదిలేస్తాను ఏమిటి అర్థమైందా లేదా ఏంటి గొనుక్కుంటున్నారు ఈ రోజు మనకి ముసళ్ళ పండగే చెయ్యానికి ఆడటమే చేత కాదు వాడు మనల్ని చితగొడతాడు అయితే నువ్వు ప్రాక్టీస్ కి వెళ్ళను అంటున్నావు కానీ నువ్వు వెళ్ళకపోతే జియాన్ నిన్ను ఊరికే వదిలిపెట్టాడు నువ్వు ప్రాక్టీస్ కి వెళ్ళినా తన్నులు తినాల్సిందే ఏది ఏవైనా నువ్వు జియాన్ నుంచి తప్పించుకోలేవు ఇదే నీకు కొత్త కాదు కదా కానీ కూడా నువ్వు జియాన్ దగ్గర దెబ్బలు తినకుండా ఉండాలని నా దగ్గర హెల్ప్ అడుగుదామని ఇక్కడికి వచ్చావు అంతే కదా అండ్ డోరేమాన్ కరెక్ట్ గా చెప్పా నా ఫీలింగ్స్ నువ్వు బాగా అర్థం చేసుకుంటావు నాకు గ్యాడ్జెట్ ఇవ్వా ప్లీజ్ ఎప్పుడు ఇలా అడగటం నీకు అలవాటే కదా నోబితా ఎప్పుడు ఇలాగే జరుగుతుంది కానీ అది జరిగేది మార్చటం ఎవరి వల్ల కుదరదు సరే వండి చూస్తాను నాకు గ్యాడ్జెట్ ఇవ్వబోతున్నావా నా దగ్గర ఏం లేదు అలా అనుకో నీ దగ్గర ఖచ్చితంగా ఏదో ఒకటి ఉంటుంది నేను నిజం చెప్తున్నాను నా దగ్గర నీకు కావాల్సిన గ్యాడ్జెట్స్ ఏవి లేవు నా దగ్గర ఒక గ్యాడ్జెట్ ఉండాలి అది ఏంటది ఏదైనా దొరికిందా నా దగ్గర ఒక సూపర్ గ్యాడ్జెట్ ఉంది వీటితో ఏం చేస్తారు డోరేమాన్ మనవి రెండు మోల్స్ ని ఇద్దరి మీద ఫిక్స్ చేయాలి రెడ్ మోల్ ఎవరి మీద మనం ఫిక్స్ చేసామో వాళ్ళ పర్సనాలిటీ ఎవరి మీద బ్లాక్ మోల్ ఉందో వాళ్ళకి ట్రాన్స్ఫర్ అయిపోతుంది నిజంగానా వినడానికి చాలా బాగుంది సరే నేను ఇప్పుడు ట్రై చేస్తాను రెడ్ మోల్ ని పెట్టుకుంటా సరే ఈ బ్లాక్ మోల్ ని నేను ఫిక్స్ చేసుకున్నాను నాకు బాగా నిద్ర వస్తుంది నేను పడుకుంటాను గుడ్ నైట్ డోరేమాన్ ఏంటి నువ్వు అలా యాక్ట్ చేస్తున్నావు ఈ బ్లాక్ మోల్ ని జియాన్ కతికించి ఈ రెడ్ మోల్ ని ఇంకొకరికి ఎవరికైనా మంచి వల్ల కతికిస్తాను అప్పుడే సూపర్ గా ఉంటుంది ఎక్కడికి సార్ హ్యాపీగా వెళ్తున్నారు జియాన్ తో కన్నులు తినడానికి రారా అప్పుడే వెళ్ళాలా ఆలస్యంగా వస్తే వాడు కొడతాడు అయితే వెంటనే ఎవరినో ఒకరిని వెతకాలి ఈ పిల్లల పర్సనాలిటీ ఏంటో నేను జడ్జ్ చేయలేను అలాగే వాళ్ళ పేరెంట్స్ పర్సనాలిటీ కూడా నేను జడ్జ్ చేయలేను వీడు సైలెంట్ గా జాలీగా నిద్రపోతున్నాడు ఏ అబ్బాయి అక్కడ ఏం చేస్తున్నావు నా బేబీ ఒంటరిగా ఉండడం చూసి ఎత్తుకుపోవాలనుకుంటున్నావా నీలాంటి వాళ్ళ గురించి నాకు బాగా తెలుసు ఏం లేదండి బేబీ ముద్దొస్తే అలాగే చూస్తూ ఉండిపోయాను అంతే అబద్ధాలు చెప్తున్నాడు ఏంటి నాన్న ఏమైంది మమ్మీ ఇక్కడే ఉందిరా భయపడి వాళ్ళని కనిపెట్టడం చాలా కష్టం అనుకుంటా వాళ్ళు ఎక్కడుంటారు ఎక్కడుంటారు నాకు కనబడితే బాగుండే ఎలాగైనా కనిపెట్టాలి నాకు కావాల్సింది మంచి వాళ్ళే కదా ఏంటి పియానో క్లాస్ కి వెళ్ళిందా అలాగా సరే అండి ఓకే ఏంటి ఇలా అయింది అవసరమైన టైంలో షిజుకా కూడా దొరకలేదు ఎప్పుడు వస్తుందో ఏంటో హాయ్ నవిత ఎలా ఉన్నావు హాయ్ తను మిస్ ఓటనాషే కదా ఒక నిమిషం ఆగు మిస్ ఓటనాషి విషయం ఏంటి నవిత ఏం లేదు సారీ ఊరికే పిలిచాను స్ట్రేంజ్ గా బిహేవ్ చేస్తున్నావు
వెళ్ళేస్తాను. తనే నాకు మంచి చాయిస్ అనిపిస్తుంది, కానీ నేను తనకి ఎలా స్ట్రిక్ చేస్తాను? ఇది చాలా కష్టమైన పనే. నీకు నాతో ఏదైనా పని ఉందా నోబిత, చెప్పు. అదే అదేంటంటే మీ బుగ్గ మీద ఏదో అంటుకుంది. ఏమంటుకుంది? ఇప్పుడు పోయింది లేండి. థ్యాంక్స్ థ్యాంక్స్ లాట్ నోబిత. ఈ మాత్రానికి థ్యాంక్స్, ఎందుకండి మీరు బలే వాళ్ళే. ఓకే, నాకు చాలా పని ఉంది, నేను వెళ్ళొస్తాను, బాయ్. ఇప్పటికే లేట్ అయిపోయింది, నేను త్వరగా వెళ్ళి జియాన్కి బ్లాక్ స్టిక్ నాతికిచ్చాలి. పర్వాలేదే, గేమ్ కలగు కరెక్ట్ టైంకి రారు. కానీ నా చేతిలో దెబ్బలు తినడానికి మాత్రం మీరందరూ కరెక్ట్ టైంకి వచ్చేసారు. ఈ రోజు మీరు నా చేతిలో తినే దెబ్బల్ని ఈ జన్మలో మర్చిపోరు. ఒళ్ళంతా వాచిపోతుంది. సరే, ఎవరో తగ్గినట్టున్నారు, ఎవరది చెప్పండి. ఆలస్యం చేసినందుకు నన్ను క్షమించు జియాన్. నీకెంతగా చెప్పాను, అయినా లేటుగా ఎందుకు వచ్చావు? నేనంటే నీకు బొత్తిగా భయం లేకుండా పోయింది. ఇంకోసారి ఇలా చేస్తే నా చేతుల్లో అయిపోతావు. ముహూర్తం దాటిపోయేలా ఉంది, అది దాటిపోయే లోపలే మనం అనుకున్న పని పూర్తి చేద్దాం. ఇప్పుడు నా చేతిలో మీరు తినబోయే ప్రతి దెబ్బ మీకు గుణపాఠం. ముందుగా నా చేతుల్లో దెబ్బలు తినేది ఎవరో ముందుకు రండి. జియాన్ నన్ను రెగ్యులర్ గా కొడుతూ ఉంటాడు, అది నీకైతే స్పెషల్ కదా. ముందల్లు దొరకదు, వెళ్ళు ప్లీజ్. మీరేమనుకోకపోతే నేను ముందు వెళ్తాను, ఓకేనా ఫ్రెండ్స్? అంటే నిజంగానా? ప్రతిసారి మ్యాచ్ లో ఓడిపోవడానికి కారణం నేనే కదా, అందుకని నేనే ముందు వెళ్లి తన్నులు తింటాను, ఓకేనా జియాన్? నిన్ను తలుచుకుంటుంటే నిజంగా నాకు చాలా గర్వంగా ఉంది. ఈ విషయంలో నిజాన్ని నిర్భయంగా ఒప్పుకున్నందుకు హ్యాపీ. ఇంకా ఆలస్యం ఎందుకు? రా రా నోబిత, రా. ఏంటి నాతో ఫైట్ చేయడానికి నిలబడ్డట్టు? ఆ బిల్డప్ దెబ్బలు తిన్నట్టుగా కదా వచ్చావు, ఇలా దగ్గరికి రా. మర్యాదగా వచ్చి దెబ్బలు తిని వెళ్ళు. చేస్తున్నారా బండోడు? అవును, ఇక్కడ ఏం జరుగుతుంది? నేనెందుకని ఇంత ఎండలో ఇక్కడ నిల్చున్నాను? మీరందరూ నన్ను ఇలా చూడడం చూస్తుంటే నేనేదో పెద్ద తప్పు చేసినట్టున్నాను. నన్ను తలుచుకుంటుంటే నాకు చాలా బాధగా ఉంది, దయచేసి నన్ను శిక్షించండి. మీ గురించి తెలియక నేను మిమ్మల్ని తిట్టి చాలా తప్పు చేశాను, నన్ను క్షమించండి ప్లీజ్. సడన్ గా ఇలా మారిపోయాడంటి, నాకు కూడా ఆశ్చర్యంగా ఉంది. నిజంగా నేను ఒక బ్యాడ్ బాయ్ని. నువ్వు నీ తప్పుడు ఎప్పుడు తెలుసుకున్నావో? ఆ క్షణమే మేము నిన్ను క్షమించేశాం జియా. మనలో యూనిటీ ఉంటే మనం ఎవరినైనా జయించచ్చు. ఇప్పుడు నువ్వేమన్నావు నోబిత? నీకు నీకు ఎంత పెద్ద మనసు, నన్ను క్షమించావా నోబిత? నేను నిన్ను మర్చిపోలేను నోబిత, నాకు చాలా బాధగా ఉంది. అరే బుగ్గ మీద ఏంటిది? ఎవరు నా మొహం మీద దీన్ని అతికించారు? చాలా అసహ్యంగా ఉంది, చూసుకోనే లేదు. ఇక మీదట మనం ఒకరికొకరు సాయం చేసుకుంటూ స్మార్ట్ గా గేమ్ ఆడడానికి ట్రై చేద్దాం, ఓకేనా జియాన్? అరే జియాన్, నీకు ఏమైంది? దొరికిపోయావు.
ఇది ఖచ్చితంగా ఆ పిల్లే ఉంటుంది. నన్నంత తేలిగ్గా ఎవరు మోసం చేయలేరు, ఆ సంగతి తెలుసుకో. ఆ జియాన్ గడు ఎక్కడికి వెళ్ళుంటాడో అర్థం కావట్లేదే. యాక్చువల్లీ వాడిని వెతకడం చాలా కష్టం. జియాన్ హలో మేడం, ఏం కావాలి, ఏం తీసుకుంటారో చెప్పండి. ఏం కొనాలో అర్థం కావట్లేదే. అన్ని బాగా, ఆక్టోబస్ చాలా ముద్దుగా ఉంది, దీన్ని కొనుక్కోండి. బాగుంది కానీ ఇంత కాస్ట్ లేదు, నాకు వద్దండి. అలా అంటారేంటి మేడం. అన్ని బాగానే ఉన్నాయి, ఏది చీప్గా వస్తుంది. ఆ పిల్లి ఎలా ఉంటుందో కూడా తెలీదు, నాకు బ్రతకడం చాలా కష్టంగా ఉంది. ఏమైంది అక్కడ, వెళ్ళి చూద్దాం. నోబితా, నేను ఇప్పుడేం చెప్పినా సరే బొత్తిగా పట్టించుకో ఎందుకని, ఇలా ఊరంతా తిరిగేసి వస్తున్నావే. అది మానేసి ఇంట్లో నాకు కొంచెం హెల్ప్ చేయడం లేదా హోంవర్క్ చేయడం లాంటివి చేయొచ్చు కదా. నీకు మధ్య మరీ అల్లరి ఎక్కువైపోతుంది నోబిత, నీకు వాతలు పెడితే గానీ దారికి రావు. రా రా రా. ఎందుకలా అరుస్తున్నావు, నేను చెప్పేదంతా నీ మంచి కోసమేనని అసలు నువ్వు ఎందుకని అర్థం చేసుకోవు నోబిత. ఇప్పుడు నువ్వు మర్యాదగా ఇంటికి వచ్చి నీ హోంవర్క్ ని నాకు ఇంట్లో హెల్ప్ ని చేయాలి. రా. ముందుకు వెళ్తాను, ఈ వెనక్కి వెళ్తే గుయ్యండి.